हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। आज वीडियो लो नेनु पुनुगुल तैयार चेस्तुन्नानु। दान कोसम 1 कप मैदा तीसुकुन्नानु, अलागे अदे कप तो 1 कप पेरुगु तीसुकुन्नानु। इप्पुडु दींट्लोकी जीलकर्र वेस्तुन्नानु, अलागे मी पिंडिकि तग्गट्टुगा मीरु साल्ट याड चेसुकोंडि। कोंचेम వంట సోడా యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకండి, ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది। ఇప్పుడు వంట సోడా వేసిన తర్వాత మొత్తం పిండంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। మీకు పెరుగు పుల్లగా ఉంటేనే పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి। ఇలా అంతా మిక్స్ చేసుకోండి, పెరుగంతా కూడా పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మీరు పిండిలోకి మీకు సరిపడినన్ని వాటర్ పోసుకొని మీరు పిండిని ఇలా కలుపుకోవాలి। ఇలా వేస్తే ఇలా ముద్ద పడాలన్నమాట, ఇలా పడితేనే మీకు పునుగులు అనేవి కరెక్ట్ షేప్ లో వస్తాయి। ఇలా పిండినంతా కలుపుకొని మూత పెట్టుకొని 1 గంట సేపు నాననివ్వండి। ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకోండి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మీరు పునుగులనేవి వేసుకోవాలి, లేకపోతే ఆయిల్ హీట్ కాకపోతే ఏంటంటే మీకు పునుగులనేవి ఒకదానికొకటి అతుక్కొని కరెక్ట్ షేప్ రాదు, అలాగే సరిగా వేగిపోదు। ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మీ చేతితోని వాటర్ అద్దుకుంటూ మీరు ఇలా పునుగులనేవి వేసుకోవాలి। మీరు స్టవ్ ఎప్పుడు మీడియం నుంచి హైలో పెట్టుకొని పునుగులనేవి వేసుకోండి, అలా వేసుకుంటేనే మీకు కరెక్ట్ షేప్ లో వస్తాయి। ఇలా మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా పునుగులని రెడీ చేసుకోండి। ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా బాగుంటుంది టేస్ట్। చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో పునుగులు। మీరు నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయ్యి మీరు ఇలా పునుగులని రెడీ చేసుకోండి। ఇప్పుడు ఒకసారి గరిటెతో ఇవన్నీ విడదీసుకుంటూ ఉండాలి, అతుక్కుంటాయి కదా, విడదీసుకుంటూ మీడియంలో స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి। హైలో పెడితే లోపలంతా ఉడికిపోదండి, అలాగే పైనంతా మాడిపోతుంది। స్టవ్ని మీడియంలో పెట్టుకొని మీరు ఈవెన్గా ఇవన్నీ వేయించుకోండి। ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యి కదా, ఇప్పుడు వీటిని కూడా ఇలా గరిటెతో అన్నీ కూడా వేగేలా మీరు గరిటెతో కలుపుకోండి। అప్పుడైతేనే రెండు వైపులా సరిగా వేగుతాయి, లేకపోతే ఒక వైపు మాత్రమే బ్రౌన్ కలర్లో వచ్చి ఇంకొక వైపు వేగిపోకుండా ఉంటుంది। చూసారు కదా ఫ్రెండ్స్, నేను వేసిన దానికంటే డబుల్ క్వాంటిటీ వచ్చింది। ఇక్కడ మీరు నైట్ వేసుకునే, మీరు మార్నింగ్ వేసుకుంటే గనక మీరు నైట్ నానబెట్టుకోండి, లేకపోతే ఈవినింగ్ వేసుకుంటే గనక పొద్దున్న నానబెట్టుకుంటే సరిపోతుంది। పెరుగు పుల్లగా ఉంటే 1 అవర్ సరిపోతుంది అంతే అండి। ఇప్పుడు పునుగులు అనేవి వేగిపోయాయి, ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను। వీటిని చట్నీతోని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అనేవి రెడీ అయిపోతాయి। చూసారు కదా ఫ్రెండ్స్, పునుగులు ఎంత టేస్టీగా ఉన్నాయో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉంది అనేది। అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి। సూపర్ ఉందండి, ఓకే మరి ట్రై చేయండి ఇక।